నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. తమిళనాడు తెలుగు శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని, అంతేకాకుండా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క అధ్యక్షుడిని. నాకు గత 40 సంవత్సరాలుగా విజయకార్తి గారితో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వారి మరణం నన్ను ఎంతో కలిసివేసిందని చెప్పవచ్చు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. వారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా అందరికీ కూడా చాలామందికి చాలా స్నేహితుల్లా ఉండేవాడు. మేమందరం కలిసి ఆయన రోహిణి లాడ్జీలో ఉన్నప్పుడు మేమందరం కలిసి అదే స్ట్రీట్లో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడప్పుడు పోయి మాట్లాడుతుంటే ఆయన తెలుగు వాళ్ళు చూస్తే తన సంతోషాన్ని వ్యక్తం చేసేవాడు. తెలుగులో మాట్లాడేదానికి ఎక్కువగా కూడా తను ప్రయత్నించేవాడు. అతను వచ్చిరాను తెలుగు ఉన్నప్పటికీ కూడా మాతో అంతా కూడా తెలుగులోనే మాట్లాడేవాడు. 10 మందికి సహాయం చేసే గుణం కూడా అతనికి ఉంది. ఆయన చలనచిత్ర రంగాన్ని ఒక క్యాప్టెన్గా పిలువబడి ఒక గొప్ప నటుడుగా ఈ తమిళనాడు రంగంలో రాణించాడు. తెలుగు సంతతి చెందినవాడు కాబట్టి మేమెప్పుడు కూడా ఆయన చూసి ఒక నటుడుగా ఈ తెలుగు సంతతిలో చెందినవారు ఎవరున్నా కూడా వారికి ఎప్పుడు కూడా మేము అన్ని రకాలుగా అండదండలు అందించేవాళ్ళము. కాబట్టి వారి రాజకీయాల్లో అటు రాజకీయ పార్టీ పెట్టి చాలా సంచలనం సృష్టించి ఎన్నో రాజకీయం ఉన్నప్పుడు కూడా వారికి మా యొక్క మద్దతును కూడా తెలపడం జరిగింది. కాబట్టి నేడు వారు లేని లోటు ఈ చలనచిత్ర పరిశ్రమలో తీర్చలేనిది. వారి యొక్క సహాయ గుణం అయితేమి, వారి స్నేహతత్వానికి ఇచ్చే మంచి మనసు అయితేమి ఎప్పటికీ కూడా మా గుండెల్లో ఉండిపోతుంది. ఖచ్చితంగా వారి మరణం అనేది ఈ చలనచిత్ర రంగానికి ఒక తీరిన లోటు అని చెప్పవచ్చు.